జీవన్ రెడ్డి గారు, గ్రామ పంచాయతీలు కొత్తవి వచ్చినాయి, మరి అక్కడ ఫెయిర్ ప్రైస్ షాప్ కావాలి అని అన్నారు. ఒక ఫెయిర్ ప్రైస్ షాపే కాదు అధ్యక్ష, అక్కడ గ్రామ పంచాయతీ భవనాలు కావాలి, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం జరగాలి, ఈ మీరు అన్నటువంటి రేషన్ షాపులు రావాలి, ఇవన్నీ కూడా రావాల్సినవి. అదొక ప్రక్రియలో భాగంగా ఉంది, తప్పకుండా వాటిని చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ లేక కూడా ఇబ్బంది అవుతుంది, అంగన్వాడీ సెంటర్లు కొన్ని చోట్ల అవసరమవుతుండొచ్చు. అదేవిధంగా మొన్ననే కొత్త గ్రామ పంచాయతీలకు కూడా పంచాయతీ సెక్రటరీలను కూడా ప్రభుత్వం నియమించింది. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసినాం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తామని 2 సార్లు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు చేయలేకపోయినా, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీలను చేసింది. అంతేకాదు అధ్యక్ష, మీరున్నప్పుడు 4 గ్రామ పంచాయతీలకు 5 గ్రామ పంచాయతీలకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాడు. కానీ ఈరోజు కొత్త గ్రామ పంచాయతీలతో సహా ఖాళీగా ఉండే పాత గ్రామ పంచాయతీల్లో కూడా దాదాపు 9-10 వేల పంచాయతీ సెక్రటరీల నియామకం పూర్తి చేసి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీని ఏర్పాటు చేసిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అన్నటువంటి మిగతావి కూడా రాబోయే రోజుల్లో ఏర్పడతాయని కూడా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి కూడా గౌరవనీయులు పెద్దల జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు. అక్కడ కూడా అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ ఎంత ఇస్తుందో అంత డబ్బును రాష్ట్ర ప్రభుత్వం కూడా కలుపుకొని ప్రతి నెల 339 కోట్ల రూపాయలు ప్రతి గ్రామ మన గ్రామ పంచాయతీలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 15th ఫైనాన్స్ కమిషన్ మన రాష్ట్రానికి విజిట్ చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారే 15th ఫైనాన్స్ కమిషన్కు విజ్ఞప్తి చేసినారు. ఇది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి. గత కాంగ్రెస్ యూపీఏ హయాంలో నుంచే మండలాలకు, జిల్లాలకు నిధులు తగ్గిస్తూ వచ్చారు, దాన్ని మరింత తగ్గిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త బీజేపీ ప్రభుత్వం కూడా చేసింది. అందుకే ముఖ్యమంత్రి గారు స్వయంగా డెఫినెట్గా మండల పరిషత్లను, జిల్లా పరిషత్లను బలోపేతం చేయాలి, వాటికి కూడా నిధులు కేటాయించాలని చెప్పారు. మీకు తెలుసు, అసలు ఎంపీటీసీలకు, మండలాధ్యక్షులకు, జెడ్పీటీసీల వేతనాలు లేనటువంటి పరిస్థితి ఉండే, ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వారి వేతనాలను గణనీయంగా సభ్యుల యొక్క వేతనాలను కూడా పెంచాం, జిల్లా పరిషత్ చైర్మన్ల వేతనాలు కూడా పెంచాం. మరి ఆనాడు 9 జిల్లా పరిషత్లు పోయి ఇవాళ మనం దాదాపు 32 జిల్లా పరిషత్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నాం. సో ఇట్లా ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను రాబోయే రోజుల్లో మరింత బలోపేతం కూడా చేయాలి, వాటి యొక్క అధికారాలను కూడా మరింతగా పెంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా వారు ఆర్టీసీకి సంబంధించి కూడా చెప్పారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు మీరు అంటున్నట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. ఒకవైపు ఆర్థిక మాంద్యం ఉంది, ఇంకొక వైపు రోజు రోజుకు అప్పుల ఊబిలో వెళ్తా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇస్తాం. దాంట్లో ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకకు పోదు, అన్ని చర్యలు కూడా తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ అధ్యక్ష, వారు అప్పుల గురించి కూడా మాట్లాడినారు. బాగా అప్పులు పెరుగుతున్నాయని చెప్పి చెప్పినారు అధ్యక్ష. అయితే ఒక్క విషయం వారు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఈ బేసిక్గా ఆర్థిక విధానం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. వారు చాలా సీనియర్ సభ్యులు, చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేసినారు. మనం ఎట్లాంటి అట్లా రాష్ట్రాలు పోయి అప్పులు తెచ్చుకోవడానికి ఉండదు అధ్యక్ష. అప్పులు ఇచ్చేటువంటి సంస్థలు, బ్యాంకులు కానీ లేదా ఇతర సంస్థలు కూడా ఏంటంటే రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ ప్రుడెన్స్ని చూస్తారు, రాష్ట్రం యొక్క లిమిట్స్ని కూడా చూస్తారు అధ్యక్ష. ఆ లిమిట్స్ ఎవరు నిర్ణయిస్తారు? కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి దానికి లోబడే మనం ఉన్నాం తప్ప దాని బయట ఎక్కడ కూడా దానికంటే మించి లేరనేటువంటి విషయం వారికి తెలవాలి అధ్యక్ష. దీంట్లో మీరు చూసినట్టయితే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారంగా రాష్ట్రాల యొక్క అప్పులు జిఎస్డిపిలో 25% కంటే మించి ఉండకూడదు అనేటువంటిది ఇది కేంద్రం మనకు పెట్టినటువంటి నిబంధన అధ్యక్ష. కానీ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తే అధ్యక్ష 21%కు లోబడే ఉన్నాం. అంటే మనకు 25% వరకు పరిమితి ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం 21% లోపే ఉన్నది. మిగతా రాష్ట్రాలు చూస్తే మనకంటే చాలా ఎక్కువనే అధ్యక్ష. పంజాబ్ చూస్తే అధ్యక్ష 42%లో వాళ్ళ జిఎస్డిపిలో వాళ్ళ అప్పులు ఉన్నాయి అధ్యక్ష. బెంగాల్ 38% ఉంది అధ్యక్ష, రాజస్థాన్ 33, బీహార్ 32, కేరళ 30, జార్ఖండ్ 28, హర్యానా 26, గోవా 26, ఆంధ్రప్రదేశ్ 25, మధ్యప్రదేశ్ 24,
ఉత్తరప్రదేశ్ 23, తమిళనాడు 21, గుజరాత్ 21. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూస్తే 20.04. అంటే మనకంటే 13 రాష్ట్రాలు జిఎస్డిపిలో 20% మించి అప్పులు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి 25% కంటే ఎక్కువ అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రాలు, ఆ లిమిట్ను దాటినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మనం వెల్ వితిన్ దట్టే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఆ పరిధి దాటలేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. వారు ఇంకో విషయం కూడా అన్నారు అధ్యక్ష, గ్యారంటీల ద్వారా కూడా అప్పులు తీసుకున్నారన్నారు. దానికి కూడా లిమిటేషన్ ఉంది మనకు. గత సంవత్సరం మనకు వచ్చినటువంటి ఆదాయంలో ఏదైతే మనకు రెవెన్యూ మన గత సంవత్సరం మనకు వస్తుందో దాంట్లో 90% వరకు మనం గ్యారంటీ ద్వారా అప్పు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి లిమిట్ ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా మనకు లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్కు లోబడే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా మనం లిమిట్ దాటలేదు. మిగతా ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూసినట్టయితే అధ్యక్ష, వాస్తవానికి కేంద్రం 3.3% వారు జీడిపిలో లోన్స్ తీసి అప్పు తీసుకుంటున్నప్పటికి కూడా ఆ 3.3లో మీరు 2.3% రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. కానీ మనం తీసుకున్నటువంటి అప్పుల్లో మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచరే ఉంది, అసెట్స్ క్రియేషనే ఉంది తప్ప మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెట్టడం లేదు. అంటే ఇవాళ మనం డెఫినెట్గా మిగతా రాష్ట్రాల కంటే, ఇవాళ కేంద్రం కంటే కూడా మెరుగైనటువంటి పరిస్థితిలో ఉన్నాం అనే విషయాన్ని వారు గమనించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకో విషయం, వారు అప్పులు మొత్తం తెలంగాణ ప్రభుత్వం వచ్చాకనే అప్పులు చేసింది, గత ప్రభుత్వం అసలు అప్పులే చేయలేదు అన్నట్టుగా కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి 2014-15 రాష్ట్రం వచ్చే నాటికే 75,577 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. మనకు తెలంగాణ రాష్ట్రానికి మన వాటాగా 75,577 కోట్ల రూపాయల అప్పు మనకు వచ్చింది అధ్యక్ష. రాష్ట్రం వచ్చిన తర్వాత మనం తీసుకున్నటువంటిది 157,351 కోట్లు. ఇందులో ఇప్పటికే 29,198 కోట్ల రూపాయలు చెల్లింపులు కూడా చేసినాం. అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా మనకు అప్పు చేసింది ఎంత, మిగిలింది ఎంత అంటే 128,153 కోట్లు. రాష్ట్రం రాకముందు మీరు పెట్టిన అప్పు 75,000 కోట్లు అయితే, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి అప్పు 128,153 కోట్ల రూపాయలు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నాయకులు ఏంటంటే బయట పోయి ఏదో 3 లక్షల కోట్లు అయిపోయింది, 2 లక్షల కోట్లు దాటిపోయింది, అప్పులు అయిపోయినాయని ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు కాంగ్రెస్ పార్టీ రోషయ్య గారు ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినారు. బాగా అనుభవజ్ఞుడిగా, ఆర్థిక రంగంలో ఒక నిపుణుడిగా, అత్యంత కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మనిషి ఇవాళ బహుశా దేశంలోనే అన్నేం లేవు చేసి ఉంటారు రోషయ్య గారు. రోషయ్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అధ్యక్ష, అభివృద్ధి కోసమే అప్పులు అంతే అని ఆర్థిక మంత్రి రోషయ్య గారి స్పష్టీకరణ. ఇవాళ మనం ఏం చేస్తున్నాం అధ్యక్ష, మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెట్టలేం. మనం ఏం చేసినాము, రైతాంగానికి సాగునీరు ఇవ్వడం కోసం ఒక కాళేశ్వరం ప్రాజెక్టో, ఒక పాలమూరు ఎత్తిపోతల పథకమో, లేదా ఒక దేవాదుల, ఒక సీతారామ లాంటి పథకానికి మనం అప్పులు తీసుకొచ్చినాం. ప్రతి ఇంటికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటికి నల్లా పెట్టి సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక మిషన్ భగీరథ లాంటి ఒక మంచి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద అప్పు తీసుకొచ్చినమే తప్ప మనం ఇంకో దాని మీద ఖర్చు పెట్టలేదు. ఈ విషయాల్ని వారు గమనించాలి. వాస్తవానికి జిఎస్డిపి గ్రోత్ కూడా మీరు చూస్తే అధ్యక్ష, రాష్ట్రం వచ్చేనాడు 451,580 కోట్ల ఉండే అధ్యక్ష మన జిఎస్డిపి. ఈరోజు చూస్తే అధ్యక్ష, 865,688 కోట్లు. అంటే జిఎస్డిపి ఆల్మోస్ట్ డబుల్ అయింది అధ్యక్ష. మీరు పర్సంటేజ్ కూడా చూస్తే అధ్యక్ష, జిఎస్డిపి రాష్ట్రం వచ్చినాడు గ్రోత్ రేటు 5.4% ఉంటే ఈరోజు 10.5% గ్రోత్ రేట్ ఉంది అధ్యక్ష. అదే జాతీయ ఆల్ ఇండియా గ్రోత్ రేట్ కూడా చూడండి అధ్యక్ష, భారతదేశం యొక్క గ్రోత్ రేటు 2013-14 6.4% ఉంటే ఈ సంవత్సరం 6.8%. అంటే 0.4% మాత్రమే దేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఉంటే మన రాష్ట్రం యొక్క గ్రోత్ రేటు ఆల్మోస్ట్ డబుల్ అయింది అధ్యక్ష. 5.4 నుంచి 10.5% పెరిగింది. ఇది మన ప్రూడెన్సీ అంతే తప్ప ఇక్కడ ఏదో లేనే లేదు, అవకాశం లేదు. వీటన్నిటికీ లోబడి మన గ్రోత్ను దృష్టిలో పెట్టుకొని ఇలా ఆర్థిక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆర్థిక సంస్థలు అప్పులు ఒకటినే ఇస్తాయి అధ్యక్ష, వాళ్ళకు కూడా ఒక కన్సల్టెన్సీ ఉంటుంది, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, ఆడిటర్స్ ఉంటారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఉంటారు. మనం డిపిఆర్ ఇస్తే, మన ప్రతిపాదన ఇస్తే, మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము, మన ఖర్చులు, మన ఎక్స్పెండిచర్ను అన్ని చూసిన తర్వాతనే రాష్ట్రానికి ఎలిజిబిలిటీ ఉంటేనే ఇస్తారు తప్ప ఉట్టిగానే వాళ్ళు మనం అడగగానే ఇస్తారా అధ్యక్ష? సో వీళ్ళు ఏంటంటే ఈ డెవలప్మెంట్ ఎట్లా అడ్డుకోవాలి,
ఈ జరుగుతున్న పనులు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలకు ఏమైపోయిందంటే వాళ్ళ కళ్ళు తిరుగుతున్నాయి అధ్యక్ష. ఇలా ఇంటింటికి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి, కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, రేపో మాపో పాలమూరు సీతారామ నీళ్ళు వస్తూ ఉంటే ఇంకా శాశ్వతంగా మేము దూరం అయిపోతామనేటువంటి బాధతో దీన్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నమే తప్ప అందులో నిజం లేదని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. రామచంద్రరావు గారు కూడా వాస్తవానికి కేంద్రం ఏదో మాకు ఇస్తుంది, కేంద్రం ఏదో పెద్ద ఎత్తున రాష్ట్రానికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది కూడా పదే పదే మీరు కూడా చెప్తా ఉన్నారు. వాస్తవానికి మీరు ఒక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఇచ్చినటువంటి డబ్బు 2,72,926 కోట్లు మన రాష్ట్రం నుంచి కేంద్రానికి, అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వ్యాట్ మన జిఎస్టీ రూపంలో కావచ్చు, వివిధ రూపంలో మనకు కట్టడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, బీఆర్జీఎఫ్ కానీ, ఎన్ఆర్డిఎఫ్ కానీ, తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మన రాష్ట్రానికి వచ్చింది ఎంత అంటే 31,802 కోట్లు. ఈ రాష్ట్రం నుంచి కట్టింది 2,72,926 కోట్లు అయితే, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మన రాష్ట్రానికి వచ్చింది 31,802 కోట్లు మాత్రమే. ఇది అంటే ఇప్పుడు రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎక్కువ పోయిందా, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ వచ్చిందా, దయచేసి రామచంద్రరావు గారు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు నర్సిరెడ్డి గారు కూడా వారు కొన్ని విషయాలు అడిగినారు అధ్యక్ష. అయితే ఒక్క విషయం మాత్రం నర్సిరెడ్డి గారు బాగా చెప్పినారు అధ్యక్ష, నేను వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఏమన్నారంటే వారు, సామాన్యుల ఖర్చు పెరగాలి, పేదవాళ్ళ ఖర్చు ఎక్కువ పెడితే ఈ యొక్క ఆర్థిక మాంద్యం అనేటువంటిది తగ్గుతుంది, మనీ రొటేషన్ అనేటువంటిది పెరుగుతుంది, దాన్ని మీరు ఆలోచించాలి. కార్పొరేట్లకు మీరు ట్యాక్సులు తగ్గించినంత ఒక వ్యక్తికి 1,000 కోట్లు మిగులుతాయి, ఒక సంస్థకు 1,000 కోట్లు మిగులుతాయి తప్ప ప్రజల జీవితంలో పెద్ద మార్పు రాదు అన్నారు. అందుకే ఇవాళ నర్సిరెడ్డి గారు మన బడ్జెట్ను మీరు గమనించండి, మన బడ్జెట్లో మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ రంగం మీద, వ్యవసాయ రంగం మీద ఒక్క రూపాయి కూడా కోత విధించలేదు. ఇతర రంగాల్లో అవసరమైతే తగ్గించుకున్నాం, 2,016 రూపాయల పెన్షన్లో మనం ఏం కోత పెట్టలే, మన ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లలో కానీ వాళ్ళ వెల్ఫేర్ విషయంలో మనం కోతలు ఎక్కువగా పెట్టుకోలేదు. మనం రైతు బంధు అన్నమాట ప్రకారంగా 5,000 ఇచ్చే విధంగా 12,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం బడ్జెట్లో పెట్టుకున్నాం తప్ప దాని మీద మనం కోత పెట్టలేదు. అంటే ఈ యొక్క రంగాలు ఏదైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి రంగాలు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి రంగాల మీద మన ప్రభుత్వం కోత విధించకుండా దాని మీద మాత్రం పూర్తి స్థాయి బడ్జెట్లు పెట్టుకున్నాం. బడ్జెట్ దంగినా, ఆర్థిక మాంద్యం ఇబ్బంది వచ్చినా మనం ఈ పేద వర్గాలు, సంక్షేమ వర్గాలు, గ్రామీణ వర్గాలు, వ్యవసాయ రంగాలకు మాత్రం తగ్గించలేదనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు నర్సిరెడ్డి గారు గుర్తించారు అధ్యక్ష. వేతనాలకు సంబంధించి కూడా నర్సిరెడ్డి గారు అడిగారు. నర్సిరెడ్డి గారు ఒక విషయాన్ని గమనంలో తీసుకోవాలి, అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు అంగన్వాడీల పరిస్థితి ఏంది, ఆశాల పరిస్థితి ఏంది, మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది, ఇవాళ విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి ఏంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రంగాలు ఉన్నాయి. ఆయా రంగాల్లోనూ కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 950 కోట్ల రూపాయల అదన భారాన్ని ఈ ప్రభుత్వం తీసుకొని అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అన్ని రంగాల్లో మీరు చెప్పిన యూరోపియన్ ఎన్ఎంలు వాళ్ళందరి వేతనాలని కూడా పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం, అందరికి కూడా కనీస వేతనాన్ని చెల్లిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. మొన్న మధ్య కాలంలోనే ఏండ్ల తరబడి పోరాటం చేసినారు పారిశుద్ధ్య కార్మికులు, ఏ ప్రభుత్వం పట్టించుకోలే, నా కాంగ్రెస్ పట్టించుకోలే, నా తెలుగుదేశం పట్టించుకోలే, కానీ మొదటిసారిగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పారిశుద్ధ్య కార్మికులకు కూడా 8,500 రూపాయల వేతనాన్ని చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.